హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ స్టైల్ కుకింగ్. బాగున్నారా అందరూ? ఈరోజు మన ఛానల్ చేయబోతుంది ఏంటి అంటే చికెన్ టమాటా అండి. అంత సింపుల్గా చేసి చేయించానో చూడండి. ఇప్పుడు వండిన చికెన్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని అల్లం వేసుకోవాలి. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారపొడి వేసుకోవాలి. అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకొని దానితో పాటుగా మనకి బయట దొరుకుతుంది చికెన్ మసాలా, ఆ చికెన్ మసాలాని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 100 గ్రామ్స్ పెరుగుని మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఏమేమి కావాలో అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ప్రతి ఒక్క ముక్కకి పట్టేలా బాగా కలుపుకుంటూ ఉండాలండి. చూస్తున్నారు కదా ఇలా కిందికి మీదకి, కింద ఉన్న ముక్కల్ని పైకి చేస్తూ అన్నిటికీ పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కలుపుకున్న దాన్ని మొత్తం 20 మినిట్స్ వరకు మనం అలాగే క్యాప్ పెట్టి కవర్ చేసి ఉండాలి. 20 నిమిషాలు నేను ఎందుకంటున్నానంటే మనం ముక్కలకి పట్టించాలని అన్నీ కలుపుకున్నాం కదా, అది బాగా పట్టడానికి. చూడండి, ఇవి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుతూ ఉండాలి మనం. అప్పుడైతే ఉల్లిగడ్డలు పచ్చివాసన రాకుండా మంచిగా అవుతుందని అర్థం. ఓకేనా? ఒక్క బగారా ఆకేసుకుందండి. అలాగే పుదీనా కొంచెం అయితే సరిపోతుంది, బాగుంటుంది పుదీనా ఫ్లేవర్ అనేది. వేసుకుంటూ ఉండాలి మీరు కూడా. ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోండి ఏ ఇంగ్రీడియంట్ వేసినా కొంచెం కలుపుతూ ఉండాలి. Thank you.
ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసుకున్నాక చిన్నగా కలుపుకొని అలా పెట్టేసి వచ్చేసాను. ఇంకా అయిపోయినట్టే చికెన్ టమాటా కర్రీ. చూసారు కదా, మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి ప్లీజ్. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి లింక్ అనేది షేర్ చేసి సబ్స్క్రైబ్ ఇవ్వమని చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.